సో టాపిక్ ఏంటమ్మా? రియల్ జీడిపి వర్సెస్ నామినల్ జీడిపి. రైట్. సో రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటో మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇవి రెండు తెలుసుకోబోయే ముందు మనం ఇంకొక కాన్సెప్ట్ తెలుసుకోవాలి. సో అదేంటంటే బేస్ ఇయర్. రెండుదమ్మా బేస్ ఇయర్. సో బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ కూడా మనం తెలుసుకోవాలి. సో మన ఇండియా యొక్క బేస్ ఇయర్ ఏది సార్ అంటే 2011 టు 2012. సో 2011-12 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ ఇయర్ లాగా పెట్టుకున్నాం. సార్ ఎందుకు మనం బేస్ ఇయర్ని పెట్టుకున్నామంటే, ఫర్ సపోజ్ సెప్టెంబర్ ఫస్ట్న నేను వర్కౌట్స్ చేయటం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ డే నేను ఒక 10 పుషప్స్ చేశాను, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. సో అక్టోబర్ 1 వచ్చింది, సో నేను డైలీ పుషప్స్ చేసుకుంటూ వచ్చాను. సో నా పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. ఆన్ అక్టోబర్ 1 నేను ఫైనల్గా 50 పుషప్స్కి రీచ్ అయ్యాను, వెల్ అండ్ గుడ్. తర్వాత నవంబర్ వస్తుంది, సో నవంబర్ 1న నేను ఒక 100 పుషప్స్ చేశాను, వెల్ అండ్ గుడ్, ఇంకా డెవలప్ అయ్యాను. తర్వాత నవంబర్ 10న నాకు హెల్త్ బాగాలేదు ఇంకా వేరే రీజన్స్ ద్వారా నేను ఎక్కువగా పర్ఫామ్ చేయలేకపోయాను, జస్ట్ 40 పుషప్స్ మాత్రమే చేశాను. రైట్. సో తర్వాత డిసెంబర్ వచ్చింది, సో డిసెంబర్లో నేను ఒక 70 పుషప్స్ చేశాను. ఎన్ని చేశాను? ఒక 70 పుషప్స్. సో ప్రీవియస్ మంత్తో పోలిస్తే 40 కంటే నేను ఇప్పుడు 70 చేస్తున్నానంటే +30 ఎక్కువగా ఉన్నట్టు. బట్ ఇది నా బెస్ట్ పర్ఫార్మెన్సా? నో. నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడుంది? నవంబర్ 1లో 100 పుషప్స్ ఉంది. సో ఇలా కంపేర్ చేసినప్పుడు మనం ఏం చెప్పొచ్చు, లేదు నేను 70 పుషప్స్ చేసినా సరే నా యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్కి నేను ఇంకా రీచ్ అవ్వలేదు. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఎలా మన బెస్ట్ పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేసామంటే బై కంపేరింగ్. సో ఇలా కంపేర్ చేసుకోవడానికే బేస్ ఇయర్ అని చెప్పి ఒకటి మనం పెట్టుకోవటం జరుగుతుంది. రైట్. సో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సో ఈ 2011-12 అనే ఫైనాన్షియల్ ఇయర్లో కొన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అండ్ ఆ గూడ్స్ కూడా ఒక క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవుతాయి, అండ్ వాటికి ఒక ప్రైస్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్. ఫర్ సపోజ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన ఇండియన్ ఎకనామిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఏంటివి అంటే, ఒకటి పెన్, ఇంకొకటి పెన్సిల్. రైట్. సో పెన్ అండ్ పెన్సిల్. సో వి ప్రొడ్యూస్డ్ 150 పెన్స్ అండ్ వి ప్రొడ్యూస్డ్ 100 పెన్సిల్స్. ఒక్కొక్క పెన్ యొక్క ప్రైస్, ఇండివిజువల్ పెన్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్, అండ్ ఇండివిజువల్ పెన్సిల్ ప్రైస్ వచ్చేసరికి 5 రూపీస్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం జీడిపి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బై మల్టిప్లయింగ్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సో క్వాంటిటీ 150, ప్రైస్ వచ్చేసరికి 10, ప్లస్ క్వాంటిటీ 100, ప్రైస్ వచ్చేసరికి 5. సో ఎంతైంది? 1500 ప్లస్ 500 ఈజ్ ఈక్వల్ టు 2000. సో 2000 ఏంటిదమ్మా? సో ఫైనాన్షియల్ ఇయర్ 2011-12 ఏదైతే ఉందో దాని తాలూకా జీడిపి. సో ఇది బేస్ ఇయర్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. సో లెట్ మీ డ్రా. సో వన్ సైడ్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ నామినల్ జీడిపి, ఆన్ ద అదర్ సైడ్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ రియల్ జీడిపి. సో వి ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ వాట్ ఈజ్ నామినల్ జీడిపి అండ్ వాట్ ఈజ్ రియల్ జీడిపి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, అండ్ విత్ యూజింగ్ దీస్ టూ ఇండికేటర్స్ హౌ యూఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ జీడిపి డిఫ్లేటర్ అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీడిపి డిఫ్లేటర్, అది కూడా మనం చూద్దాం. సో నామినల్ జీడిపిలో కూడా, సో ఫర్ సపోజ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుందాం, ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్, సో 2022-2023. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 2023-2024, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023. సో ఇక్కడ కూడా కొన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, వాటి కూడా క్వాంటిటీ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఉంటుంది. రైట్. సో బేస్ ఇయర్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి? పెన్ అండ్ పెన్సిల్. సో క్వాంటిటీ ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్ యొక్క క్వాంటిటీ మనం వేయాలి. సో ప్రెజెంట్ ఇయర్లో పెన్స్ వచ్చేసరికి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 ప్రొడ్యూస్ అయ్యాయి, అండ్ పెన్సిల్స్ 150 ప్రొడ్యూస్ అయ్యాయి, అండ్ ప్రైజెస్ కూడా
ఈ ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్లో ఉన్న వాటిని మనం వేస్తాం. ఓకే, సో బేస్ ఇయర్ ఎప్పుడో 2011 to 12, సో అప్పుడే పెన్స్ పెన్సిల్స్ ఆ రేట్లో ఉంటే, సో ఇప్పుడు ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి కదా, అవునా? సో ఖచ్చితంగా పెరిగి ఉంటాయి. సో పెన్ ప్రైస్ వచ్చేసరికి 20 వేసుకుందాం, పెన్సిల్ వచ్చేసరికి 10 వేసుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 200 × 20 ప్లస్ 150 × 10, దీని వాల్యూ 4000, ఇది 1500. సో ఓవరాల్గా ఎంత వచ్చిందమ్మా? 5500, దట్స్ ఇట్. సో దీన్నే మనం ఏమని చెప్పి పిలుస్తామంటే నామినల్ జీడిపి అని చెప్పి పిలవటం జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు మనం రియల్ జీడిపి చూద్దాం. సో రియల్ జీడిపి చెప్పాకే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. సో సేమ్ ఫినాన్షియల్ ఇయర్ తెలుసుకుందాం. సేమ్ ఫినాన్షియల్ ఇయర్ 2022 to 2023. సో గూడ్స్ క్వాంటిటీ అండ్ ప్రైసెస్. సేమ్ గూడ్స్ తీసుకుందాం, పెన్ అండ్ పెన్సిల్. సో క్వాంటిటీ కూడా సేమే ఉంటుంది, ఎందుకంటే ప్రెజెంట్ ఇయర్ క్వాంటిటీ మనం వేస్తాం. బట్ రియల్ జీడిపిలో ప్రైజెస్ మాత్రం మనం ఎక్కడ వేస్తాం సార్ అంటే బేస్ ఇయర్లో ఉన్న ప్రైజెసే వేయాలి. బేస్ ఇయర్లో పెన్ ప్రైస్ ఎంత ఉందో అంతే వేయాలి, బేస్ ఇయర్లో పెన్సిల్ ప్రైస్ ఎంత ఉందో అంతే వేయాలన్నమాట. సో బేస్ ఇయర్లో పెన్ ప్రైస్ ఎంత? 10 రూపీస్. బేస్ ఇయర్లో పెన్సిల్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. ఇప్పుడు మనం జీడిపి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇలా జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 200 × 10 ప్లస్ 150 × 5, 2000 ప్లస్ 750. సో టోటల్ ఎంతమ్మా? 2750. దీన్నే మనం ఏమని చెప్పి పిలుస్తాం? రియల్ జీడిపి. సో రియల్ జీడిపికి నామినల్ జీడిపికి తేడా ఏంటంటే ఈ ప్రైజెసే తేడా అన్నమాట. సో రియల్ జీడిపిలో మనం తీసుకునే ప్రైజెస్ బేస్ ఇయర్లో ఉన్న ప్రైజెస్ని మనం తీసుకుంటాం. సో ఇండియా యొక్క బేస్ ఇయర్ ఏంటిది? 2011 to 2012. ఇంకొక సైడ్ నామినల్ జీడిపి. నామినల్ జీడిపిలో ఉన్న ప్రైజెస్ ఎక్కడవి? కరెంట్ ఇయర్ ప్రైజెస్. సో ఆ ఇయర్లో ఎప్పుడైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ 2022 2023 ఇయర్ ఏదైతే ఉందో, సో ఆ ఇయర్లో ఉన్న ప్రైజెస్ మనం వేయటం జరుగుతుంది. బట్ రియల్ జీడిపిలో మనం ఏం చేస్తున్నామంటే మనం ఎప్పుడైతే బేస్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ బేస్ ఇయర్లో ఉన్న ప్రైజెస్ని తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరుగుతుందన్నమాట. సో ఇది రియల్ జీడిపికి నామినల్ జీడిపికి మధ్య డిఫరెన్స్. సో నామినల్ జీడిపికి రియల్ జీడిపికి ఇంకా కొన్ని నేమ్స్ కూడా ఉంటాయి, సో అవి కూడా చెప్తాను. సో నామినల్ జీడిపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్. సో జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ అన్న నామినల్ జీడిపి అన్న ఒకటే. నెక్స్ట్ రియల్ జీడిపి. రియల్ జీడిపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్. సో జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అన్న రియల్ జీడిపి అన్న ఒకటే. సో గమనించండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ ప్రైసెస్ అంటే కరెంట్ ఇయర్ ప్రైసెస్ వేస్తే అది నామినల్ జీడిపి, కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే మన ప్రైసెస్ మార్చట్లా, ఎందుకు మన బేస్ ఇయర్లో ఉన్న ప్రైసెస్ వేస్తున్నాం కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్, అందుకని కాన్స్టాంట్ ప్రైసెస్ అన్న రియల్ జీడిపి అన్న ఒకటే. ఓకేనా? రైట్. అసలు మనం ఎందుకు నామినల్ జీడిపి రియల్ జీడిపి ఇలా ఎందుకు రెండు సెపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే, మీరు ఒకటి గమనించారో లేదో, నామినల్ జీడిపి మనకి ఎంత వచ్చింది ప్రైజు? 5500 వచ్చింది. రియల్ జీడిపి ఎంత వచ్చింది? 2750 వచ్చింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2250 రూపీస్. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ ప్రైస్. అంటే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? ప్రైజెస్ ఇంక్రీజ్ అవడం ద్వారా వచ్చిన జీడిపి గ్రోత్ అన్నమాట. సో దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ప్రైజెస్ పెరగటం ద్వారా మనకి జీడిపి కానీ ఇంక్రీజ్ అయితే దీని ద్వారా మనం ఎకానమీ పరంగా మనం గ్రో అయ్యాం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే నో. ప్రైజెస్ పెరగడం ద్వారా మనకి జీడిపి పెరిగితే దెర్ ఈజ్ నో యూజ్. అదే క్వాంటిటీ ప్రొడక్షన్ పెరగటం ద్వారా మనకి కానీ జీడిపి పెరిగితే అప్పుడు మనం ఎకనామిక్ గ్రోత్ పెరిగిందని చెప్పి ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు? సో ప్రొడక్షన్ పెరిగిందంటే ఏంటి అర్థం? డిమాండ్ పెరిగిందని అర్థం, ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అని అర్థం. సో డిమాండ్ ప్రొడక్షను ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అని అంటే ఏంటి అర్థం అంటే కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ పెరిగిందంటే ఏంటి అర్థం? ప్రజల దగ్గర ఇన్కమ్ పెరిగింది. సో ప్రజల దగ్గర ఇన్కమ్ పెరిగితే ఏంటి అర్థం? సో వాళ్ళకి
ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ అవుతుంది, జాబ్స్ బాగున్నాయి, సో ఎకానమీ ఓవరాల్గా రన్ అవుతుంది, సో లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెరిగాయి కాబట్టి పీపుల్ కన్జంప్షన్ పెంచుకున్నారు, సో అందుకని డిమాండ్ పెరిగింది, సో ఆ డిమాండ్ని యూనో బ్యాలెన్స్ చేయడానికి సప్లై కూడా పెంచుతున్నారు, సో ఓవరాల్గా ఎకానమీ అనేది గ్రో అవుతుందని చెప్పి అప్పుడు చెప్పుకోవచ్చు. అదే ప్రైజెస్ పెరగడం ద్వారా మనకి జీడిపి పెరిగితే అది యాక్చువల్ ఎకనామిక్ గ్రోత్ కాదు, ఇన్ఫ్లేషన్ అది. సో అందుకని ఈ ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేయడానికే మనం తీసుకొచ్చింది ఏంటంటే రియల్ జీడిపి. సో రియల్ జీడిపిలో మనం ఏం చేస్తున్నాం, బేస్ ఇయర్లో ఉన్న ప్రైజెస్ వేస్తున్నాం. సో దీన్నే మనం ఏమని చెప్పి పిలవచ్చు అంటే వీఆర్ అడ్జస్టింగ్ ఇన్ఫ్లేషన్, వీఆర్ అడ్జస్టింగ్ ఇన్ఫ్లేషన్. సో అందుకనే రియల్ జీడిపి దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి అని చెప్పి పిలుస్తాం. సో మీకు ఎంసీక్యూస్లో అడగొచ్చు, సో నామినల్ జీడిపి, రియల్ జీడిపి ఈ రెండిట్లో ఏది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్? సో మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే రియల్ జీడిపి. సో రియల్ జీడిపినే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నామినల్ జీడిపి ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. నామినల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ మనం ఇంక్లూడ్ చేస్తాం. సో కరెంట్ ఇయర్ ప్రైజెస్ వస్తున్నాం కదా, సో ప్రైజెస్ పెరిగాయి కదా, సో దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం కదా. సో నామినల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ని ఇంక్లూడ్ చేస్తాం, రియల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. అందుకని ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపినే రియల్ జీడిపి అని చెప్పి మనం పిలవటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే జీడిపి డిఫ్లేటర్ కూడా చూద్దాం. ఓకేనా? రైట్. ఫర్దర్ మూవింగ్ ఇన్ టు ద సెషన్, దెర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా ఇలాగే మన ఛానల్లో ఇండియన్ ఎకానమీ సిరీస్ అయితే ప్లాన్ చేసాం, అండ్ స్టూడెంట్స్ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సో చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, సార్ ఇండియన్ ఎకానమీని మేము డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాం, సో వీలైతే లైవ్ కోర్స్ని లాంచ్ చేయండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. సో అందుకని మీ అందరి కోసం ఇండియన్ ఎకానమీని లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్ అయితే తీసుకొస్తున్నాం. సో ఇండివిజువల్గా కూడా ఈ కోర్సుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇండియన్ ఎకానమీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్స్ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్. అన్ఫార్చునేట్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్యాన్సిల్ అయింది, అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కూడా పోస్ట్పోన్ అయింది. సో మీకు చాలా టైం ఉంది, సో ఇండియన్ ఎకానమీలో మంచి స్కోర్ సాధించాలని అనుకుంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనమాట. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే లైవ్లో నేనే అడ్రస్ చేస్తాను. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. క్లాసెస్ 9th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఫీజు కేవలం 2500 మాత్రమే. సో ఒకసారి కట్టి జాయిన్ అయితే మీరు ఎన్నిసార్లు కావాలన్నా సరే క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, వాచ్ చేయొచ్చు. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ట్రస్ట్ మీ, దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్. అస్సలు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. రైట్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జీడిపి డిఫ్లేటర్. సో జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా ఏంటంటే నామినల్ జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి ఇన్ 200. సో నామినల్ జీడిపి అంటే ఏంటో మనం చూసాం, రియల్ జీడిపి అంటే ఏంటో చూసాం. రైట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నామినల్ జీడిపి 200 తీసుకోండి, రియల్ జీడిపి 100 తీసుకోండి. సో 100 ఇంటూ 100, సో క్యాన్సిల్ అవుతాయి. సో మనకి 200 అనేది ఆన్సర్ వచ్చిందనమాట. సో 200 ఏంటిదమ్మా, ఇట్ యాక్చువల్లీ రిప్రజెంట్ ద ఇన్ఫ్లేషన్, అంతే కదా. సో నామినల్ జీడిపిలో రియల్ జీడిపిలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రైజెస్. నామినల్ జీడిపిలో మనం కరెంట్ ఇయర్ క్వాంటిటీ వేస్తాం అండ్ కరెంట్ ఇయర్ ప్రైజెస్ వేస్తాం. రియల్ జీడిపిలో మనం ఏం వేస్తాం, క్వాంటిటీ ప్రజెంట్ ఇయర్దే వేస్తాం, బట్ ప్రైజెస్ మాత్రం బేస్ ఇయర్లో ప్రైజెస్ వేస్తాం అనమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సే ఇది. సో ఇట్ రిప్రజెంట్ ఇన్ఫ్లేషన్. సో అందుకని ఏమంటారంటే ఈ జీడిపి డిఫ్లేటర్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెషర్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ని యూజ్ చేయడానికి ఒక ఇండికేటర్ ఏంటంటే జీడిపి డిఫ్లేటర్. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇన్ఫ్లేషన్ని ఎంత ఉందని చెప్పి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దానికి తగ్గట్టుగానే మన పాలసీ మేకర్స్ డెసిషన్స్ తీసుకొని పాలసీస్ అనేది తయారు చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికే, ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేయడానికే ఆర్బీఐ మానిటరీ పాలసీ తీసుకొస్తుంది బై యూజింగ్ సమ్ టూల్స్, అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫిస్కల్ పాలసీ. ఓకేనా? రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ జీడిపి డిఫ్లేటర్కి ఇంకొన్ని నేమ్స్ ఉన్నాయి. సో ఆ నేమ్స్ ఏంటంటే ప్రైజ్ డిఫ్లేటర్ అండ్ ఇంప్లిసిట్ ప్రైజ్ డిఫ్లేటర్. ఓకేనా? సో ప్రైజ్ డిఫ్లేటర్ అన్నా, ఇంప్లిసిట్ ప్రైజ్ డిఫ్లేటర్ అన్నా, లేకపోతే జీడిపి డిఫ్లేటర్ అన్నా ఒకటే. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్.
ఎగ్జామ్లో ప్రతిసారి జీడిపి డిఫ్లేటర్ అనే వర్డే యూజ్ చేయరు. కొన్ని కొన్నిసార్లు ప్రైజ్ డిఫ్లేటర్ అనే వర్డ్ రావచ్చు, ఇంప్లిసిట్ ప్రైజ్ డిఫ్లేటర్ అనే వర్డ్ కూడా రావచ్చు. ఓకే, సో ఈ మూడు వర్డ్స్ ఒకటే. సో జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా ఏంటి? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. సో జీడిపి డిఫ్లేటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఇన్ఫ్లేషన్, దట్స్ ఇట్. సో ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం, నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. సో నామినల్ జీడిపిలో క్వాంటిటీ ఎప్పుడు వేస్తాం? కరెంట్ ఇయర్ క్వాంటిటీ అని వేస్తాం. ప్రైజెస్ ఎప్పుడు వేస్తాం? కరెంట్ ఇయర్ ప్రైజెసే వేస్తాం. దీంట్లో ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ చేస్తామా ఎక్స్క్లూడ్ చేస్తామా? ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది, దట్స్ ఇట్. నెక్స్ట్ రియల్ జీడిపి. రియల్ జీడిపిలో మనం క్వాంటిటీ కరెంట్ ఇయర్దే తీసుకుంటాం, బట్ ప్రైజెస్ మాత్రం బేస్ ఇయర్ ప్రైజెస్ తీసుకోవటం జరుగుతుంది. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఎక్స్క్లూడింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ ద్వారా జీడిపి ఒకవేళ గ్రో అయితే దాన్ని మనం తీసేస్తున్నాం అన్నమాట. అప్పుడు మనకి ట్రూ పిక్చర్ అనేది కనిపిస్తుంది. అందుకని చెప్పాను, రియాలిటీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఫాల్స్ మిస్కన్సెప్షన్. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే గమనిస్తే నామినల్ జీడిపి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ రియల్ జీడిపి. ఎందుకు నామినల్ జీడిపి ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే ఇందులో ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో 2011-12లో ఉన్న ప్రైజెస్, ప్రజెంట్ ఇయర్లో ఉన్న ప్రైజెస్ చాలా వేరియేషన్ ఉంటుంది కాబట్టి, సో అందుకనే ప్రజెంట్ ఇయర్ యొక్క నామినల్ జీడిపి ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. రియల్ జీడిపిలో ఏం చేస్తున్నాం? లేదు, అసలు క్వాంటిటీ పెరిగిందా లేదా మనం చెక్ చేయాలి. సో క్వాంటిటీ పెరిగితేనే మనకి యాక్చువల్ గ్రోత్ వచ్చినట్టు. కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇందాక మనం బేస్ ఇయర్ తాలూకా జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో బేస్ ఇయర్ ఎప్పుడు? 2011-12. సో దీని యొక్క జీడిపి ఎంత వచ్చిందమ్మా మనకి? 2000 రూపీస్ వచ్చింది, రైట్. అండ్ ప్రెజెంట్ 2022-2023 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన రియల్ జీడిపి కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 2750 రూపీస్. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత? 700 రూపీస్. సో ఇది ఎలా వచ్చిందంటే, క్వాంటిటీ నథింగ్ బట్ ప్రొడక్షన్ పెరగటం ద్వారా ఇంక్రీజ్ అయిన జీడిపి ఇది. దిస్ ఈజ్ ద యాక్చువల్ గ్రోత్. దిస్ 750 రూపీస్ ఈజ్ ద యాక్చువల్ గ్రోత్. సో ప్రొడక్షన్ పెరిగింది. సో ప్రొడక్షన్ పెరిగింది కాబట్టే మనకి ఈ 750 ఎక్స్ట్రాగా వచ్చింది. సో ఇది ఎకనామిక్ గ్రోత్ని యాక్చువల్గా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇందా మనం మాట్లాడుకున్న నామినల్ జీడిపిలో భయంకరంగా పెరిగిపోయింది కదా, సో అదంతా ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారా వచ్చింది అంతే. సో అది యాక్చువల్ ఎకనామిక్ గ్రోత్ కాదు, ఇది యాక్చువల్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పి చాలామంది రియల్ జీడిపినే యూజ్ చేస్తూ ఉంటారు. సో జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. సో ఇలా చేస్తే మనకి ఇన్ఫ్లేషన్ ఒక ఇంపాక్ట్ ఏంటో తెలుస్తుంది. సో జీడిపి డిఫ్లేటర్ పాజిటివ్గా ఉంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నట్టు, జీడిపి డిఫ్లేటర్ నెగిటివ్గా వచ్చిందనుకోండి వాల్యూ, అప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే డీఫ్లేషన్ జరిగినట్టు చెప్పొచ్చు. డీఫ్లేషన్ అంటే ఏంటి? ఆపోజిట్ టు ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? జనరల్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. డీఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైజెస్ ఫాల్ అన్నమాట. ఓకే, సో అప్పుడప్పుడు మనకి నామినల్ జీడిపి కూడా రియల్ జీడిపి కంటే తక్కువ ఉంటుంది. ఎప్పుడు? ప్రైజెస్ భయంకరంగా పడిపోయినప్పుడు. బేస్ ఇయర్ కంటే ప్రైజెస్ పడిపోతే? ఒకసారి ఆలోచించండి. సో నామినల్ జీడిపిలో కరెంట్ ఇయర్ ప్రైజెస్ వేస్తాం, బేస్ ఇయర్లో ఉన్న ప్రైజెస్ తీసుకొచ్చి రియల్ జీడిపిలో వేస్తాం, రైట్. ఒకవేళ నామినల్ జీడిపిలో ఉన్న ప్రైజెస్ బేస్ ఇయర్లో ఉన్న ప్రైజెస్ కంటే తక్కువ పడిపోయింది అనుకోండి, అప్పుడు రియల్ జీడిపి ఎక్కువ ఉంటుంది. సో నామినల్ జీడిపి పైన వేస్తాం, కింద రియల్ జీడిపి వేస్తాం. సో రియల్ జీడిపి కింద ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి నెగిటివ్ వాల్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు మనకి అదేం రిప్రజెంట్ చేస్తుందంటే డీఫ్లేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. నథింగ్ బట్ ప్రైజెస్ తగ్గిపోయాయి. సో మనం ఏం చేయాలి? ఎకానమీని బూస్ట్ చేయాలి. సో ఎకానమీని బూస్ట్ చేయడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది? బై యూజింగ్ మానిటరీ పాలసీ, ఇట్ ఫాలోస్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ ఆర్ డోవిష్ మానిటరీ పాలసీ. గవర్నమెంట్ సైడ్ నుంచి ఫిజికల్ పాలసీ కూడా ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ అని ఉంటుందన్నమాట అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నామినల్ జీడిపి, రియల్ జీడిపి, జీడిపి డిఫ్లేటర్. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ ది సెషన్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.